కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగైనుంది. ఈసారి బరిలో మొత్తం 2613 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఇక మెరుపు వేగంతో క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు ప్రధాన పార్టీల అగ్రనేతలు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రధాని మోడీ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎన్నికల కోసం ఇప్పటికే 14 సార్లు మోడీ కర్ణాటకలో పర్యటించగా 110 రోడ్ షోలు 27 బహిరంగ సభల్లో పాల్గొన్నారు మోడీ. అటు అమిత్ షా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు రాహుల్ గాంధీ నిన్న వినూత్నంగా ప్రచారం చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, ర్యాపిడో బైక్ డ్రైవర్స్తో సరదాగా గడిపారు. బైక్ ఎక్కి ప్రయాణించారు. తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్స్తో కలిసి భోజనం చేశారు. బీజేపీ పాలనలో ఎక్కడ చూసినా మోసాలే కనిపిస్తున్నాయన్నారు రాహుల్ గాంధీ. అటు ప్రియాంక సైతం ప్రచారంలో జోరు పెంచారు. బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆశ బెంగళూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశ, కానివచ్చు ప్రచారాలు కానివచ్చు ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా ముగియనున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ మీడియాకు కూడా పాస్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రధాని మోడీ శనివారం, ఆదివారం కూడా రోడ్ షోలు నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పబ్లిక్ మీట్స్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ అయితే వినూత్నంగా కేఎస్ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రజలతో. అలాగే ఆయన ముఖ్యంగా ర్యాపిడో బైక్ కానివచ్చు, బ్లింకిట్ డెలివరీ బాయ్స్ తో కూడా ఆయన ప్రయాణించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ప్రచారాలు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ అయితే అటు మైసూర్లోని చాయ్ వాళ్ళ చాయ్ షాప్ వాళ్ళతో కూడా గడిపినటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క స్కీమ్లు అయితే ఉన్నాయో గృహలక్ష్మి, గృహజ్యోతి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీలో జేపీ నడ్డా కానివ్వచ్చు, అమిత్ షా వీరందరూ కూడా ఆనేకల్ ఇతరితర బోర్డర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అంటే లైక్ నార్త్ ఇండియన్స్ అధికంగా తమిళ, తెలుగు, మలయాళీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జేపీ నడ్డా, అమిత్ షా కూడా నిన్న పబ్లిక్ మీటింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రచారాలన్నీ కూడా 5 గంటలకల్లా పూర్తి స్థాయిలో క్లోజ్ అవబోతున్నాయి. మరి కాసేపట్లో యడ్యూరప్ప ప్రెస్ మీట్ కూడా వెస్టర్న్ హోటల్లో ఆయన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లింగాయతులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆయన డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే గతంలో యడ్యూరప్ప వన్ డే సీఎంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కొలిషన్ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. ప్రస్తుత ప్రభుత్వ నియమాల ప్రకారం ఎలాంటి సూచనలతో ఇప్పుడు ముందుకు వెళతారు? పోలింగ్ అనేది ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఎల్లుండి పోలింగ్ అత్యంత కీలకంగా ఉండబోతుంది. ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో కర్ణాటక వ్యాప్తంగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఆయా పార్టీ జాతీయ నాయకులందరూ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రచారం ముగిసిన అనంతరం ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో వారందరూ కూడా అందరికీ నోటీస్, అంటే లెటర్స్ పాస్ చేయడం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ ఆశా.